వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భారతీయ నిరుపేద కుటుంబం తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో పాద బట్టలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. కానీ దైవం అంటే మాత్రం చెప్పలేనంత భక్తి. ఆ కుటుంబంలోని పెద్దావిడ కలలో దైవం ప్రత్యక్షమై తనకు గుడి కట్టాలని కోరింది. దీంతో ఫ్యామిలీలో ఉన్న 15 మంది సభ్యులు ఎంతో కష్టించి ఆర్జించిన 35 లక్షలతో అమ్మవారి గుడి కట్టించారు. దృఢ సంకల్పం ఉంటే ఎంత అసాధ్యమైన సాధ్యం చేయవచ్చు. అందుకు ఈ కుటుంబం కూడా ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతిరోజు వివిధ గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరుగుతూ పాత బట్టలు కొనుక్కుంటూ తిరిగి వాటిని అమ్ముకునే చిరు వ్యాపారం వారిది. వారు నివసించేది బొంతల గుడిసెలో. అమ్మవారు కలలో కనిపించి గుడి కట్టాలని కోరడంతో తుల్జా భవానీ అమ్మవారి కోసం ఏకంగా 3 అంతస్తుల దేవాలయాన్ని కట్టారు. పేదరికాన్ని ఎదిరించి లక్షలు వెచ్చించి ఎటకేలకు దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. సిద్దిపేట పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీలో నివాసం ఉండే ఈగ్వే కుటుంబీకులు తాజాగా నిర్మాణం పూర్తయిన తుల్జా భవానీ మాత నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. భక్తులను పిలిచి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ ప్రదేశంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. పాత బట్టల వ్యాపారం మీద 12 సంవత్సరాలు సొంతంగా కష్టపడి వచ్చిన 35 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణం కోసం వినియోగించినట్లు తెలిపారు. ఎవరి వద్ద నుండి చందాలు వసూలు చేయలేదని వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. మా తల్లిదండ్రి ఉంటారు, బొంబాయిలో ఉంటారు. ఆడిని పుట్టిన, ఆడిని పెరిగిన, అది ఇలా చదువుకున్న దానిని. కానీ ఊర్లో చిన్న ఊరుండే, ఆ ఊర్లో తల్లి ఉండే, మా అమ్మ తల్లి అంత ఆడ బతుకున్నారు. ఇక్కడ అంటే వాడి ఊరి పేరు రావురువాడి. ఇక కులదేవత మాది అంబాభవాని, అంటే కులదేవత. ఆ అంబాభవాని తరతరాలుగా మా తాత ముత్తాతకి వెళ్ళి ఉన్నది, ఆ ఇంట్లోనే ఉన్నది. కానీ అదే దేవుళ్ళు మొత్తం మా అమ్మకు వచ్చింది. అమ్మకు వచ్చిన తర్వాత చిన్నప్పటికెళ్ళి యాత్రలు, ఏ యాత్ర కానీ తిరిగేదాన్ని అమ్మ వాళ్ళతో. తిరిగితే చిన్నప్పటికెళ్ళి నాకు అమ్మ పొందింది. పొంది కానీ ఇదివరకు నాకు తెలవలే. తెలుసుకుంటా ఇక పెళ్లి అయింది, అది అయింది, పసుపు పట్టాలని అమ్మ వచ్చింది. నాకు పొట్లాట అయింది, అది అయింది. ఆ తల్లికి నేను అంకితం కావాలని అనుకున్నది. కానీ ఎడపాసినం ఆలమగలు కూడా ఎడిపాసినం. ఆ తల్లి గురించి నేను పూజాకి నిలవాలని ఆ తల్లి కోరిక. కానీ అసలు అసలు ప్రసతి నాకు ఏది రాలేదు అని నేను చెప్పలేదు, నాకు తెలియదు అప్పుడు అని. ఇద్దరు నలుగురు కొడుకులు అయినారు. అప్పుడు దాకా పైనలో వస్తూనే ఉన్నది, పైలనే వస్తూనే ఉన్నది. ఏ యాత్ర పోయినా ఎడుచుకున్నానని పైన వస్తూనే ఉంది. కానీ అంత గ్రహించలేదు నేను. ఫస్ట్ దేవుడు ఎములాడ దేవుడు ఉండడు నాకు. దత్తాత్రేయ స్వామి అంటే మా మహారాష్ట్ర దత్తాత్రేయ స్వామి. బొంబాయిలో అమ్మ తుడుదా భవాని, మళ్ళీ ఈ మహారాష్ట్రలో కూడా తుడుదా భవాని అనే పేరు అంటది ఉన్నది. కానీ ఇక తెలవకుండా నాకు ఒకసారి నాకు గర్భతించి తీసేసినట్టయ్యా. గర్భతించి తీసినప్పుడు దవాఖానలో వచ్చిందయ్యా. ఆయన మేడం పేరు మంజుష. గర్భ తీసిన 2 నిమిషాలకే వచ్చింది. అప్పుడు రోజా చచ్చిపోయింది. అప్పుడు ఆ రోజు సౌందర్య చచ్చిపోయింది. కానీ అప్పుడు పేరు నాకు ఏది ఖాళీ లేదయ్యా. అది అరుగు అది పొలం మీద నాకు వేసినారు. అప్పుడు తల్లి వచ్చింది. తల్లి వచ్చినప్పుడు ఇక టాకల్ తెగిపోతుందో, ఏం చల్లిపోయిందో ఈ అమ్మ అని మంజుష మేడం అయితే చాలా భయపడది. కానీ ఒక టాక కూడా తగలి అయ్యా, టాక కూడా తగలి ఇక అప్పటికెళ్ళి అయ్యా. ఇప్పుడు 20-30 సంవత్సరాలు అయింది అయ్యా తల్లి వచ్చి. ఇక హైదరాబాద్లో ఉండే, హైదరాబాద్లో ఇల్లు ఉన్నది, జాగ ఉన్నది. ఆడ గుడి కట్టినాం. ఆడ గుడి కట్టిన తర్వాతనే ఇక నేను ఒకటని ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి అని నాకు చాలా బాధ అయింది. బస్సులు లారీలు అంతా ఎక్కాలంటే నాకు చేత కాదని ఆ తల్లికి ఇక్కడ వచ్చి పెట్టినాం అయ్యా. ఇక్కడ వచ్చి పెట్టినప్పుడు ఇక అంత మాకు అంత సంతోషం ఉన్నది. మేము ఇల్లు కట్టాలని, ఇంట్లో ఉండాలని నాకు సంతోషం లేదు. అమ్మవారికి కట్టుకోవాలి అని ఉద్దేశంతోనే ఈ పని చేసిన అయ్యా. నేను 4 కొడుకులు, నాకు 3 బిడ్డలు. ఇక ఈ పని నేను చేసిన. చిన్నప్పటికైనా నాకు తల్లి ఉండి కానీ అప్పుడు ఎప్పుడు వెళ్ళింది బయట. నాకు 35 సంవత్సరాల బయట వెళ్ళిందా, పైలకెళ్ళి బయట వెళ్ళిందా. అప్పుడు వెళ్ళినాక